గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులలో నలుగురిని అరెస్ట్ చేశామని మరో వ్యక్తి పరారులో ఉన్నారని డీఎస్పీ శ్రవంతి రాయ్ వెల్లడించారు. నిందితుల నుంచి 1 కేజీ గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలను ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పట్టణానికి చెందిన ఐదుగురు గంజాయిని విక్రయిస్తున్నారని తెనాలి టూ టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ నెల 3వ తేదీ గురువారం మధ్యాహ్నం తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ వద్ద వేము నవీన్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి అమ్మకానికి సిద్ధమవుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంటలకి మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఎస్ఐ గారు వారి స్టాఫ్ ప్లస్ మీడియా ప్లస్ సహా వెళ్ళి అక్కడ సర్చ్ చేయగా అక్కడ మనకి ముద్దాయిలు గంజాయితో ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ వాళ్ళు తెనాలి బస్ స్టాండ్ గేట్కి అవతల కొంత ఒక ఏరియాలోని వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ సమక్షంలోనే మనకి నలుగురు ముద్దాయిలు దొరికారు. అక్కడ నలుగురు ముద్దాయిల దగ్గర టోటల్గా 250 grams చొప్పున పర్ ఈచ్ పర్సన్ మనకి 1 kg గాంజా సీజ్ చేశాము. ఆ సీజర్లోనే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ గాంజాని కిల్లర్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి దాన్ని 20 grams శాంపుల్ ప్యాకెట్స్ లాగా చుట్టి దాన్ని అమ్ముతూ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద మన ఎస్ఐ గారు సిఐ గారు అందరూ టీం అంతా కూడా రేట్ కండక్ట్ చేయగా ఇది ఈ ముద్దాయిలు ఇది లభ్యమైంది. వీళ్ళందరూ కూడాను గతంలో కూడాను పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వాళ్ళల్లోని మొత్తం అదుపులోకి తీసుకునేది 4 ముద్దాయిలు. వాళ్ళ పేర్లు అఖిల్, జాన్ విక్టర్, పూర్ణచంద్ర, షేక్ బాషా అనే 4 కూడాను అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారించగా ఈ రథంతా కూడా బయటపడింది. వీళ్ళతో పాటు ఏదైతే వెహికల్ క్రైమ్లో యూజ్ చేశారో మారుతి సుజుకి కార్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడాను వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేశాము, ఇప్పుడు రిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకెక్కడ కూడాను టౌన్లో ఏదన్నా ఇలాంటి అకృత్యాలకి పాల్పడే వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్, మీరు కానీ ఏదన్నా ఇంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా పోలీసు అక్కడికి వచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని గాంజా కానీ ఇంకా అదర్ ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టీమ్ కూడా చాలా చక్కగా వర్క్ చేసి వాళ్ళని వితిన్ సిఐ గారు, కొత్త సిఐ గారు తెనాలి టూ టౌన్కి వచ్చారు వెంకట్రావు, వితిన్ 2 డేస్ చాలా మంచి వర్క్ చేసి చూపించారు. సో ఇట్ ఇస్ ఆల్ సెండింగ్ అ గుడ్ మెసేజ్ టు ద టౌన్. అందరూ కూడా ఇది వార్నింగ్లా తీసుకోండి, ఎక్కడ కూడా ఇలాంటివి ఎంటర్టైన్ చేయమని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ టీంలో వర్క్ చేసిన సిఐ గారికి, వాళ్ళ ఎస్ఐ అండ్ స్టాఫ్ అందరికి కూడా నా కంగ్రాచులేషన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.